నాకు ఒక అంటే రాముకి మళ్ళీ కరెక్ట్గా ఒకటి పడింది కళ్యాణ్ రామ్కి ఒక కరెక్ట్ అయిన సినిమాతో వస్తుంది మాత్రం అనిపించింది. గూస్ బంప్స్ వస్తున్నాయి, చూస్తుంటే మాత్రం చాలా హైలైట్గా ఉంది. అంటే యాక్చువల్ విలన్ సార్ అనేది ఒక విలన్, ఒక నెగిటివ్ రోల్. ఆ నెగిటివ్ రోల్లో ఏ విధంగా చేశాడు అనేది అది ఎక్కువ స్కోప్, యాక్టింగ్కి బాగా స్కోప్ ఉండేది. మనం చూసే ఆడియన్స్కి కూడా మంచి ఒక ఫుల్ మీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెగిటివ్ రోల్ ఉండేటప్పుడు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆ అటాక్లు ఎక్కువ ఉంటాయి, అవి మనకి ఎక్కడో కనెక్ట్ అయ్యి మనం తిట్టుకుంటాం, ఆ క్యారెక్టర్ని తిట్టుకుంటాం. ఆ క్యారెక్టర్ని తిట్టుకునే విధంగా సినిమా ఉందనుకో సినిమా ఇంకొక బీభత్సంగా ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ సన్నివేశాలు ఈ టీజర్లో కనిపించాయి. నేను వెయిటింగ్ సినిమా కోసం అయితే టీజర్ చూసేటప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు నాకు దానవీర సూరకర్ణ ఆ సినిమా గుర్తొచ్చింది. ఆ రేంజ్లో ఈయన పెర్ఫార్మెన్స్ ఉంది అని అనిపించింది. సో వెయిటింగ్